త్రివిధ త్యాగాలు ఏదో ఒక కర్మ చేయకుండా ఏ ప్రాణి ఉండలేదు మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు స్వర్గసుఖాలు పుణ్యఫలాలు వస్తాయి చెడ్డ పనులు చేస్తే సంఘంలో చెడ్డ పేరు నరకయాతనలు పాపఫలాలు వస్తాయి ఇలా పాపపుణ్యాలు చేస్తూ స్వర్గ నరకాలను అనుభవిస్తూ మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసార చక్రంలో ఉండిపోవలసిందేనా లేక మోక్షం పొందడం ఉందా అని మనం విచారించడం సహజం మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికి గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు యత్కరోషియ్నాసి యజ్జుహోషి దతాసియత్ యత్తపశ్యసి కౌంతేయ తత్వ తత్కురుష మదర్పణం తా అర్జున నువ్వే పని చేసినా ఏమి తిన్నా ఏ హోమం చేసినా అదంతా నాకు సమర్పించు అయితే ఈ సలహా పాటిస్తే మనకు వచ్చే లాభం ఏమిటి ఇలా చేస్తే మనం మూడు త్యాగాలు చేసినట్లు అవుతుంది మొదటిది కర్తృత్వ త్యాగం ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి ఏ కర్మైనా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి ఏం చేసినా భగవత్పరంగా చేయాలి ఇలా చేస్తే మనం పాపపు పనులు చేయడానికి జంకుతాం కర్మసాక్షి అయిన భగవంతుణ్ణి తలుచుకుంటూ సదా సత్కార్యాలకు పూనుకుంటాం రెండవది ఫలత్యాగం ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి అంతేగాని ఇది చేస్తే నాకు ఈ ఫలం వస్తుంది అనే కోరికతో చేయవద్దు నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి మూడోది సంగత్యాగం ఇది నాది ఇది నేనే అని చెయ్యాలి అంతా నా ఇష్టప్రకారం జరగాలి ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు అంతా భగవన్ముఖ వికాసం కోసం ఆయన ఆనందమే నా ఆనందం అని మనస్ఫూర్తిగా అనుకోవాలి సరే ఈ త్రివిధ త్యాగాలంటే ఎలా చేయాలి ఏ పని చేసినా ఒక్క నమస్కారం పెట్టి ఒక్క మాట చెబితే చాలు ఏమిటండి ఆ బంగారాల మాట అదే సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు పై త్రివిధ త్యాగాలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ ఇంకొక మాటను కూడా జోడించాలి అదే శ్రీకృష్ణార్పణమస్తు